Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implantologist working in Eledent Hospitals. We are having branches at Kukatpally, Kondapur, Manikonda and Banjara Hills. Ivalu nenu cheppaboye topic root canal treatment. సాధారణంగా చాలామందికి అవగాహన లేకపోవచ్చు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, అసలు అది ఎందుకు చేస్తాము, అసలు అది చేయడానికి కారణం ఏంటి అనేది వాళ్ళు చెప్తాం. రూట్ కెనాల్ ఎందుకు చేస్తామంటే మన టీత్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయితే క్యావిటీస్ ఏదో ఫామ్ అవుతాయి కదా టీత్ మీద, ఆ క్యావిటీ అనేది బాగా డీప్గా వెళితే నరాన్ని టచ్ అయితే మనకి రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ హౌ ద టూత్ విల్ లుక్. టీత్కి మనకి 3 లేయర్స్ ఉంటాయండి, ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. ఎనామిల్ డెంటిన్ అనేది నాన్ లివింగ్ టిష్యూ అనమాట, పల్ప్ అనేది లివింగ్ టిష్యూ. ఎనామిల్ అనేది వైట్ లేయర్లో ఉంటుంది, డెంటిన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. మనకి పల్ప్ అనేది బ్లడ్ సప్లై ఉంటుంది అనమాట. పల్ప్ ఈజ్ లైక్ ఏ నర్వ్ ఎండింగ్ అనమాట. నర్వ్ అది ఏం చేస్తుందంటే టీత్కి మన బలాన్ని, బ్లడ్ సప్లై, కాల్షియంని అందిస్తుంది అనమాట. సో పుచ్ ఏదైతే ఉందో, క్యావిటీ ఏదైతే ఉందో, ఎనామిల్ దాటి, డెంటిన్ దాటి, పల్ప్ థర్డ్ లేయర్ నరానికి టచ్ అయితే కంపల్సరీ మనం రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ ఎలా చేస్తామంటే ఫస్ట్ అది డీప్ ఉందో లేదో ఎక్స్రేస్తో ఐడెంటిఫై చేసి, ఇన్ కేస్ అది డీప్ ఉండి పల్ప్ టచ్ అవుతుంది అనుకుంటే కనుక ఫస్ట్ ఏం చేస్తామంటే యాక్సెస్ హోల్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నరానికి మనకి కెనాల్స్ ఉంటాయన్నమాట. సో ఆ కెనాల్స్ ఎక్కడున్నాయి ఐడెంటిఫై చేయడానికి ఆ క్యావిటీ ఏదైతే ఉందో కంప్లీట్గా పుచ్చదంతా రిమూవ్ చేసేసి ఆ కెనాల్స్ని ఐడెంటిఫై చేసి హోల్ చేసుకుంటాం, ఇలా డ్రిల్ చేసుకుంటాం. డ్రిల్లింగ్ పద్ధతిలో మనం డ్రిల్ చేసుకుంటాం. డ్రిల్ చేసుకున్న తర్వాత ఇలా ఎండోడాంటిక్ ఫైల్స్ ఉంటాయన్నమాట. సో ఎండోడాంటిక్ ఫైల్స్ అనే వాటి సహాయంతో ఆ కెనాల్స్ని ఐడెంటిఫై చేసి ఆ రూట్ లోపల ఉన్న నరాన్ని మొత్తం అంతా క్లీనప్ చేసేసి ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తామన్నమాట. సో ఇది హ్యాండ్ ఫైల్స్ ఉంటుంది, ఇంకొకటి మోటార్, ఎండో మోటార్ ఉంటుంది, ఎలక్ట్రిక్, దాంతో కూడా చేస్తామన్నమాట. సో ఆ మిషన్ సహాయంతో మనము ఈ రూట్ కెనాల్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ని, ఆ పల్ప్ని ఏదైతే రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత డ్రెస్సింగ్ ఇస్తామన్నమాట, కాల్షియం హైడ్రాక్సైడ్ డ్రెస్సింగ్ ఇస్తాం. ఇన్ కేస్ టూత్ అనేది వైటల్గా ఉంటే కనుక మనం సింగిల్ సిట్టింగ్ పద్ధతిలో రూట్ కెనాల్ అనేది కంప్లీట్ చేసేచ్చు. అంటే లైక్ పల్ప్ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం పెయిన్ అట్లా ఉంటే కనుక సింగిల్ సిట్టింగ్ అయిపోతుంది. అదే ఇన్ కేస్ నాన్ వైటల్ అయిపోతే ఫుల్ ఇన్ఫెక్షన్ ఉంచి టెండ్రాన్ పర్కషన్, టెండ్రాన్ పర్కషన్ అంటే టీత్ మీద ఇట్లా ట్యాప్ చేసేదాన్ని టెండ్రాన్ టీఓపి అంటాం. సో ఆ ట్యాప్ చేసినప్పుడు మీకు ఫుల్ పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, పంటి కింద ఇట్లా కింద ఇన్ఫెక్షన్ ఉంటే కనుక దీన్ని పెరాపికల్ యాప్సిస్ అంటాం. సో ఇది ఉంటే కనుక మినిమం 2-3 సిట్టింగ్స్ అనేది పడుతుంది అనమాట. సో ఈ కెనాల్స్ని వైట్ చేసుకుని మొత్తం ఇన్ఫెక్షన్ మొత్తం అంతా డిబ్రైడ్ చేసుకుని, ఇన్ఫెక్షన్ మొత్తం క్లీన్ చేసేసుకుని, ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏదైతే ఉందో ఆ మెడిసిన్ అనేది ఈ కెనాల్స్ లోపల ఇంజెక్ట్ చేసుకుని ఈ రూట్ కింద ప్లేస్ చేస్తాం. సో దట్ ఏమవుతుందంటే ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఆ ఇన్ఫెక్షన్ మొత్తం అంతా కంప్లీట్గా ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో చంపేస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం రిపీటెడ్గా డ్రెస్సింగ్స్ ఇస్తాం కాబట్టి సలైన్ సహాయంతో, సోడియం హైపోక్లోరైడ్ సలైన్ సహాయంతో, ఆ ఇంట్రాకెనాల్ మెడికమెంట్స్ అంటారు వాటి సహాయంతో మొత్తం రూట్స్ మొత్తం అంతా క్లీనప్ చేసేస్తాం వితౌట్ బ్యాక్టీరియా, వితౌట్ ఇన్ఫెక్షన్, వితౌట్ పాస్ట్ డిసీజ్, అలాంటివి ఏమీ లేవు. కెనాల్స్ మొత్తం డ్రై అయిపోయింది, పెయిన్ తగ్గింది, ఇన్ఫెక్షన్ మొత్తం కంప్లీట్గా క్లియర్ అయిపోయిన తర్వాత మనము ఇలా గట్టపరచ పాయింట్స్ సహాయంతో మనం ఆ రూట్ లోపల ఉన్న కెనాల్స్ని ఏదైతే ఉందో సీల్ చేసేస్తాం. ఇవి ఎలా అంటే ఒక ఫౌండేషన్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట, పిల్లర్స్ లాగా. సో గట్టపచ్చర సహాయంతో మొత్తం అంతా కెనాల్స్ మొత్తం క్లోజ్ చేసేసి సీల్ చేసేస్తాం. సీల్ చేసేసిన తర్వాత మనము కాంపోజిట్ సహాయంతో, ఎవరెక్స్ పోషర్ మెటీరియల్ సహాయంతో, డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమెంట్స్ ఉంటాయి, ఆ సహాయంతో మనము ఆ క్యావిటీ అనేది ఏదైతే ఉందో అది మొత్తం టీత్ మొత్తం ఫిల్అప్ చేసేసి టూత్ని ప్రిపేర్ చేసుకుని ఇలా క్యాప్ అనేది పెడతామన్నమాట. సో ఇన్ కేస్ చాలామంది ఏంటంటే రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత క్యాప్ పెట్టించుకోరు, పెయిన్ తగ్గిపోయింది కదా అని. ఇన్ కేస్ రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత క్యాప్ పెట్టించుకోకపోతే ఏమవుతుందంటే ఆ టూత్ ఏదైతే ఉందో బ్రిటిల్ అయిపోతుంది. బికాస్ వన్స్ రూట్ కెనాల్ చేసామంటే ఇట్స్ లైక్ ఏ డెడ్ టూత్ కింద సమానం. సో ఆ టూత్ అనేది మనకి బలం ఉండదు, బ్లడ్ సప్లై ఉండదు. సో దట్ ఇలా క్యాప్ వేయించుకోగల అయితే కనుక ఇలా క్రౌన్ అనేది రీప్లేస్ చేయించుకుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత ఆ టూత్ ఏదైతే ఉందో కొంచెం లైఫ్ లాంగ్ అనేది మనం సర్వైవ్ ప్రిజర్వ్ చేయాల్సిన వల్ల అవుతామన్నమాట. సో దట్ మనము టీత్ అనేది ఈ పద్ధతి రూపంలో సేవ్ చేయొచ్చు, రూట్ కెనాల్ అండ్ క్రౌన్ పద్ధతిలో. థ్యాంక్ యూ. ఎస్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.